రేటెడ్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈసీ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం 10:45 149 మంది కార్పొరేటర్లు 44 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు బల్య కౌన్సిల్ హాల్కు రావాలని సూచించారు. 11 కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఆ తర్వాత 11:30 మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. మేయర్ ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా జరిగినట్లేనా? ఇప్పటికే ఇవాళ మరికాసేపట్లో జరిగేటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు కూడా దాదాపుగా పూర్తయిందని పోలీసు అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం చుట్టూ కూడా దాదాపుగా 550 మంది పోలీసులు ఉన్నారు. దాంతోపాటు ఒక 50 మంది మార్షల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రిసైడింగ్ ఆఫీసర్ హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి కూడా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఎక్కడైతే ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో అటు ఇటు 500 మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయనేటువంటి మాటను కూడా పోలీసులు చెప్పారు. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇది జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి కమిషనర్ ఎంట్రెన్స్ ఇది అని చెప్పుకోవచ్చు. అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ నుంచే వస్తారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డుని చూసిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే మొత్తం కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. కార్యాలయం పూర్తిగా శానిటైజ్ చేశామనేటువంటి మాటను జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇతర శాఖలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇవాళ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండడంతో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇవాళ సెలవు ప్రకటించారు. కేవలం సెక్రటరీ సెక్షన్, ఎలక్షన్ సెక్షన్తో పాటు సిపిఆర్ సెక్షన్ అంటే మీడియాకి సంబంధించినటువంటి సెక్షన్, ఈ మూడు సెక్షన్లకు వారు మాత్రమే ఆఫీస్కి రావాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆఫీస్కి రావద్దు అనేటువంటి మాటను నిన్ననే జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఒక సర్క్యులర్లో వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా రో ఆఫీసర్లు. కౌన్సిల్ హాల్లో మొత్తం 34 రోలు ఉన్నాయి. 34 రోలకు గాను 34 రో ఆఫీసర్లను పెట్టడం జరిగింది. దాంట్లో 20 మంది తహసీల్దార్లు ఉన్నారు. పూర్తి స్థాయిలో మాత్రం 10:45 కార్పొరేటర్లందరూ కూడా కౌన్సిల్ హాల్లో వారి వారికి కేటాయించినటువంటి సీట్లో కూర్చోవాలి అని కూడా ఇప్పటికే క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. కార్పొరేటర్లందరూ వచ్చేటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు లేదంటే గెలిచినటువంటి సమయంలో ఇచ్చినటువంటి ప్రతం లేదా జిహెచ్ఎంసి నుంచి అందినటువంటి ఇన్విటేషన్, ఈ మూడుట్లో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా తీసుకొని జిహెచ్ఎంసి కార్యాలయానికి వస్తేనే అలౌ చేస్తామనేటువంటి మాటను ఇప్పటికే క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు రిటర్న్గా కూడా వాళ్ళకి లెటర్స్ పంపించారు. పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పాలక మండలి మరి కాసేపట్లో కొలువు తీరనుంది. 11 ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, అబ్జర్వర్గా సందీప్ సుల్తానియా, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళిద్దరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. మొత్తం పూర్తయిన తర్వాత అంటే 1.5-2 గంటల సమయంలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అంతా పూర్తవుతుంది. 12:30 కోరం వస్తే, ఎందుకంటే ఇవాళ అమావాస్య కాబట్టి అందరూ వస్తారా రారనేటువంటి డౌట్ కూడా ఉంది కాబట్టి, కోరం పూర్తి స్థాయిలో ఏర్పడితే కానీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగదు అనేటువంటి మాటను అధికారులు క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో కార్యక్రమం 11 నుంచి ప్రారంభమైన తర్వాత 12:40 వరకు కార్పొరేటర్ ప్రమాణ స్వీకారోత్సవం, దాని తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది అనేటువంటి మాటను అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓటు ఉంటుందో దానికి సంబంధించినటువంటి సమయంలో కూడా కరోనా నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో పాటిస్తామనేటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే భద్రతకు సంబంధించి మొత్తం చుట్టుపక్కల పోలీసులు, మనం చూస్తున్నాం ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. బందోబస్తుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దాని తర్వాత లోపల తీసుకున్నటువంటి జాగ్రత్తలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? మళ్ళీ మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడడానికి నిరాకరిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయని జిహెచ్ఎంసి అధికారులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. యశ్వంత్, థాంక్యూ శ్రవణ్.